సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లి బీడీ కాలనీలో కరోనా వచ్చి హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి గజ్వేల్ కి చెందిన గౌడ సంఘం యువజన నాయకులు అండ్ శ్రీరామ డిజిటల్ ఫ్లెక్సీ నిర్వాహకులు శ్రీరామ మన ఇంటి వంట వారి సౌజన్యంతో గత 16 రోజులుగా ప్రతిరోజు దాదాపు 30 కుటుంబాలకు స్వచ్ఛమైన కూరగాయలు నాణ్యమైన కిరాణా సరుకులతో తయారు చేసిన పౌష్టికాహారం భోజనంలో 1 గుడ్డు 2 కూరలు మసాలా చారు పెరుగు అరటిపండు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రా గౌడ్ గుడాల శేఖర్ గుప్తా రవి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మిత్రులతో నేను గత 16 రోజులుగా ఆహార పంపిణీ పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే నిన్న అన్నట్టు మేము ఎంతో కొంతగా వెంకట్ గౌడ్ కానీ నేను కలిసి ప్రతిరోజు మధ్యాహ్నం వాళ్ళకు మంచి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఇందులో భాగంగా వాళ్ళు చాలా సంతోషంగా మమ్మల్ని స్వీకరిస్తూ మేము ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళు తీసుకొని ఇప్పుడు దాదాపు 80% మంచి క్యూర్ అయిపోయిన తగ్గిపోయింది. వాళ్ళకు ఎలాంటి బాధలు లేవు. కొద్దిగా 4-5 ఉన్నారు, వాళ్ళు కూడా అతి త్వరలోనే వాళ్ళు కూడా మంచిగా కోలుకుంటారని ఇన్ని రోజులు చేసిన సేవకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకో మునుముందు ఎవరైనా దాతలు కానీ పెద్దలు కానీ సహకరిస్తే మేము ముందుకు తీసుకెళ్తామని ఈ దీని ద్వారా ఎన్సిక్స్ ద్వారా తెలియజేస్తున్నాము.